సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి నమస్కారం ప్రియా నమస్తే అండి మన ఇంట్లోనే మనం రెగ్యులర్గా ఫేస్ చేసేటువంటి తెలియకుండానే అంటే అది చులకన అనుకోండి ఇంకొక రకంగా అనుకోండి రోజు కనిపిస్తున్నాం అనుకునేటువంటి ఉద్దేశంతో డీగ్రేడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు మనకున్న కాన్ఫిడెన్స్ అంతా కిల్ అయిపోతుంది ఎవడో బయటోడు వచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి కూడా ఇంట్లో వాళ్ళు దాన్ని వాళ్ళ అన్నది ఉంది అన్న కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు ఆ కాన్ఫిడెన్స్ తోటి కిల్ అయిపోయిన తర్వాత ఒక మనిషి లగాలి అనేది టైం పట్టేస్తాయి ఈ లోపు ఆలోచనలకు ఎక్కడి నుంచి ఎక్కడికో మారిపోతాయి ఒక చిన్న మాట తిరిగి వెనక్కి తీసుకోలేరు అక్కడి నుంచి ముందుకి వెళ్లేరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా చేస్తావు పాటించుకోకుండా వదిలేస్తే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనంటే నిన్ను ఇన్ఫీరియారిటీకో లేకపోతే నిన్ను గిల్ట్కి గురి చేసో వాళ్ళు నేను తొక్కేసే ప్రయత్నంలో ఉంటారు అంటే ఆ పని చేసేయడం వల్ల నువ్వు వాళ్ళని మించిపోతావు ఓకే ఆ మించిపోవడం అనేటటువంటిది వాళ్ళు యాక్సెప్ట్ చేయనటువంటి విషయం భర్త భార్య విషయంలో కూడా అదే జరుగుతుంది భార్య భర్త విషయంలో కూడా అదే చేస్తూ ఉంటాడు ఇక్కడ చాలా సంసారాలు నేను చూశాను నాగరాజు భార్య తనకంటే చదువుకున్నది తనకంటే లేదా చదువులో ఈక్వల్ ఉండి లేదా చదువులో తక్కువ ఉండి వర్క్లో ఎక్కువ ఉండి ఎవరైనా పొగుడుతున్నారు అనుకుంటే వీడికి ఎక్కడనే అలపరం వచ్చేస్తుంది బాడీలో శిరస్సు నుంచి సిరిపాదం దాకా విషం నింపేసుకుంటాడనమాట విషం నింపేసుకుని ఇమ్మీడియట్గా ఆవిడ ఏ పని చేసినా కూడా ఆ పనిలో నుంచి ద్వంద్వార్థాలు తీయడం ఆ పనిలోకి సంబంధించినటువంటి వ్యతిరేకతని చూపించటము దాన్ని క్రిటిసైజ్ చేయడము గుచ్చినట్టు ఉంటది 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 అంటే మనం ఆలోచించేది ఏంటంటే వాడు మెచ్చి మేకతోలు కప్పాలని కదా మనం ఆలోచించుకుంటాం మెచ్చి మెడల్స్ చేయాలని అంటే ప్రపంచం అంతా మనకి మెడల్స్ వేసినా కూడా మనకి సంతృప్తినివ్వదు కొంపలో ఉన్న ఒక దరిద్రుడు ఒకడు ఉంటాడు కదా మనల్ని గుచ్చి గుచ్చి పెట్టేటటువంటి వాడు ఆ దరిద్రుడు మనకు ఒక మెడల్ వేసేస్తే అబ్బా అసలు ప్రపంచము మనకి టూ అని ఊసినా కూడా ఈడేస్తే చాలు అనుకునే నీచమైన స్వభావము దరిద్రమైన స్వభావాలు ఏడాళ్లలో ఉన్నంత వరకు వాడు మనల్ని గుచ్చుతానే ఉంటాడు మనం తనే ఉంటావు మనం ఇంట్లో కొంపలో అటాకే కూర్చొని ఉంటావు ఆ రిఫ్లెక్షన్ ఏమవుతుంది అనంటే చివరికి మనకి శరీరంలో ఏదో ఒక రోగాలు అలాగే డిప్రెషన్ అనేటటువంటి ఒక అద్భుతమైన మెడలు షీల్డ్ వచ్చేస్తుంది మనకి ఒక గొప్ప షీల్డ్ అనమాట అది మన జీవితానికి తర్వాత పిల్లల్ని కంట్రోల్ చేయలేనటువంటి లో ఎనర్జీలోకి మనం విపరీతంగా వెళ్ళిపోతాం మనం వాళ్ళు కోరుకునేది అది నువ్వు ఇస్తున్నది అది అలాగే భర్త విషయంలో భార్య కూడా ఏంటి అనంటే భర్తని గ్రిప్లో పెట్టుకోవాలి తనకంటే ఎదిగిపోతున్నాడంటే నేను అణిగి మణిగి ఉండాల్సి వస్తుందేమో లేదు ఎంత చేసినా కూడా ఆ జలస్ అనేటటువంటిది భర్తలు ఎలా ఉంటుందో భార్యలో కూడా అలాగే ఉంటుంది ఆ చేసినప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈక్వల్ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు అనంటే ఒకటే ఏజ్ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండదు ఒకటి రెండోది ఏంటంటే అంతస్తులు ఎక్కువ ఉంటాయి వీళ్ళు కొంచెం పాపం లో ఎనర్జీలో ఉండడం వాళ్ళు కొంచెం పైన ఉండడము ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ మనస్తత్వము ఇంకొకటి ఈర్ష కూడినటువంటి అసూయతో కూడినటువంటి మనస్తత్వం ఉంటుంది ఎందుకు భర్త తనకంటే ఎక్కువ ఎందుకు ఉండకూడదు అనంటే తనకంటే ఎక్కువ ఉన్నాడు అనంటే యువతనే వేసిపోద్దామా లేదు తనకంటే ఎక్కువ ఉన్నాడు అనంటే తనని ఎక్కడ చేస్తాడేమో లేదు తనకంటే ఎక్కువని తనెక్కడ పొగిడేస్తే తన మీద అజమాయిషి చలా ఇచ్చేస్తాడేమో కాబట్టి ఎవడో చెప్పిన దిక్కుమాలిన ఐడియాలు అన్నమాట ఇవన్నీ కూడా ఎవరినో చూసి నేర్చుకునేటటువంటి దరిద్రాలు అనమాట ఇవన్నీ భార్యలు కూడా ఏం చేస్తారనంటే ఇమ్మీడియట్గా ఏం చేసినా కూడా అబ్బో అదిలే ఇదిలే నువ్వు వింతేనా మా వాళ్ళంతా లేకపోతే వాడంతా లేకపోతే పక్కింటాడు పక్కింటిదాని మొగుడంతా లేకపోతే మా అన్నయ్య ఇంత మా నాన్నంత అంటే అరే నువ్వు అందరినీ వదిలేసి వచ్చి నీ వ్యక్తి దగ్గరికి వచ్చావు నువ్వు నీ వ్యక్తినే నువ్వు గుర్తించలేకపోతే నిన్ను ప్రపంచం ఎలా గుర్తిస్తుంది చెప్పండి ఇప్పుడు నీ భార్య ఒక గొప్ప స్థానంలో ఉంది నాగరాజు నా భార్య గొప్ప స్థానంలో ఉందని పది మందికి డప్పు కొట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఆ గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఆమెకి ఎక్కడ నీ అవసరం ఉందో ఎక్కడ నీ సపోర్ట్ ఉందో ఎక్కడ నీ యొక్క రక్షణ అవసరం ఉందో నువ్వు అక్కడ ఇచ్చేస్తే చాలు ఆ గౌరవం ఆ గౌరవాన్ని ఇస్తే చాలు పది మంది పొగుడుతున్నారంటే ఒక సంతృప్తి ఒక కృతజ్ఞతతో కూడినటువంటి ఆ చూపుని నీ భార్య కేసి చూసావనుకో ఎందుకంటే సమాజంలో ఆమె నీకంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినందుకు చూసావనుకో ఆమె నీ కాళ్ళ కింద చెప్పులాగా పడుంటుంటుంది ఈ రహస్యం ఏ దరిద్రుడికి తెలియచావదు ఆ దరిద్ర కొంతమంది ఉంటే ఏడుస్తారు పెళ్ళామి ఎదిగింది అనంటే చాలు ఈ దరిద్రుడికి ఎక్కడైనా ఏడుపులన్నీ ఈ మొక్కల్లోనే కనపడతా ఉంటాయి అన్నమాట ఆ అమ్మాయి కూర్చున్నా తప్పే నుంచున్నా తప్పే మాట్లాడినా తప్పే ఏం మాట్లాడినా దాంట్లో నుంచి వీడి యొక్క అజ్ఞానం ఏదైతే ఉంటుందో ఎందుకంటే ఆ అమ్మాయి ఇంత నాలెడ్జ్ వీడికి ఏడ్ చావదో అందుకని వీడికి ఉన్నటువంటి లో ఎనర్జీలో ఉన్నటువంటి లో నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో బజార్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ బజార్ నాలెడ్జ్ అంతా తీసుకొని వచ్చి దాన్ని డామినేట్ చేసేటటువంటి ప్రయత్నంలో ఈమెని కించపరచడము ఈమెని ఆత్మన్యూనతా భావానికి గురి చేయడము అలాగే ఒక గిల్ట్లోకి తీసుకొని వెళ్ళడం అనేటటువంటి చర్యలన్నీ కూడా ఇద్దరిద్దరు చేసేటటువంటి పనులు దీనివల్ల ఏమవుంది ఏం జరుగుతుంది నాగరాజు ఒకళ్ళని ఒకళ్ళు అగౌరవపరచుకోవడం వల్ల ఎవరిని ఎవరు అగౌరవపరుస్తున్నారో ముందు వీళ్ళు లోపలికి వెళ్తారు అది గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ చుట్టూ బంధువుల్లో నవ్వుల పాలవుతారు ఎందుకంటే వీళ్ళ యొక్క చరిష్మ ఏంటి అనేది లోకం చూస్తుంది లోకానికి తెలుసు నువ్వు పోయి ఏదో మాట్లాడావనుకో లోకం మొట్టమొదట నిన్నంటది పెళ్ళామే గుర్తించదు వాడిని దీనికి అసలు మొగడంటేనే లెక్కలేదు అసలు వాడు అంత కష్టపడుతుంటే ఇది అసలు భర్తని కనీసం లెక్క కూడా చేయదు అని ఫస్ట్ మెడల్ నీకు వస్తుంది ఆ తర్వాత నిన్ను చూస్తే జనాలందరికీ ఒక జాలి వస్తుంది ఎట భరుస్తున్నాడు బాబు దాన్ని ఎట్లా చేస్తున్నాడు రా బాబు దాన్ని అంటే మన ముందు నువ్వు తీసుకొచ్చి మాట్లాడరు అదే భర్త విషయానికి వస్తే భార్య గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు వ్యక్తిత్వ హననం చేస్తారు ఇక్కడ క్యారెక్టరు ఎంత భయంకరంగా ఆ క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుందంటే అంత నీచాతి నీచమైనటువంటి అసాసినేషన్ ఉంటుంది అరే ముందు ఏమంటారో తెలుసా ఇట్లాంటి దరిద్రులకి దగుల్బాజిల్లారా చెప్తున్నాను భార్య యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వ్యక్తిత్వ హననానికి గురి చేసేటటువంటి ఆ వద్దులే అంటారు ఓకే ఎందుకంటారు అంటే ఒరే దరిద్రుడా నీకు ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని స్వాగతించేటటువంటి పెద్ద మనసు నీకు లేదు యాక్సెప్టెన్స్లో నువ్వు లేవు వీడేం చేస్తాడంటే బజారు జనాలతోటి బజారు మనుషులతోటి స్నేహాలు ఉంటాయి వీడికి ఎక్కువ ఎందుకనంటే వాడి యొక్క జ్ఞానము వాడి యొక్క సంస్కారం అది అక్కడ ఉన్నటువంటి దాన్ని మొత్తం తీసుకొని వచ్చి అంటే ఎట్లా ఉంటుంది అంటే మోరీలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి టైల్స్ మీద పోసినట్టు ఉంటుంది హాల్లో టైల్ కొంతమంది ఓపెన్ గా చెప్పడం వల్ల పెద్ద ప్రాబ్లం లేదండి కూర్చొని మాట్లాడుకుని క్లియర్ చేసుకోవచ్చు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు ఆ టైమ్ లో నాగరాజు కూర్చొని మాట్లాడుకోవాలనే ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటదని అనుకుంటున్నావు నువ్వు అసలు ఎందుకుంటది టైము ఎప్పుడు దొరుకుతుందో నిన్ను పింఛి చేద్దాం అనే కదా వాళ్ళు ఉంటారు నిన్ను నన్ను అవమానిద్దామనే కదా వాళ్ళు కూర్చొని ఉంటారు భార్యన భర్త భర్తన భార్య టైం కోసం ఎందుకు ఎదురు చూస్తారు అనంటే ఎప్పుడైనా వాడిని నేను నా కాలు కింద పెట్టాలనేటటువంటి ధోరణి వెళ్ళది ఈ ఆడదానికి ఏంటి అంటే నా మొగుడిని తొక్క అవతల బారేసేయాలి అసలు వాడు నాకంటే ఎదిగి ఉండకూడదు అనేటటువంటి ధోరణి ఈమెది అరే అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తున్నారు సమాజంలో భార్యాభర్తలు ఏ వీళ్ళిద్దరిలో ఎవరు తక్కిటి ఇలా వెళ్ళినా కూడా ఈ పైన ఎవడైతే తేలిపోతాడో ఎవడ తేలిపోతాడో అన్నీ ఉన్న ఇస్త్రా కనుగమణిగుంటది ఏమి లేని ఎగిరెగిరి పడుతుందని సమాజంలో ఎవరైతే సాధించారో లేదా కుటుంబంలో ఎవరైతే కుటుంబ యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో వాళ్ళ యొక్క స్థితి ఎప్పుడు నిలకడగానే ఉంది ఎవడైతే ఎగిరెగిరి పడుతున్నాడో వాడు ఎప్పుడు పైకి ఎట్ట తేలుతూ ఉంటాడో అనమాట తక్కిడ తూకం తక్కువే ఉంటుంది వాడి యొక్క యాటిట్యూడు వాడి యొక్క సంస్కారం ఎప్పుడు కూడా ఇలా పైకే ఉంటుంది వీడి సంస్కారం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది ఇక్కడ అయితే మీరు అడగచ్చు మేడం ఇలాంటి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అసలు ఎందుకు పట్టించుకుంటున్నావు నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు నువ్వు అంటే పట్టించుకోకుండా ఎట్లా అది కూడా ఒక బాధే ఎందుకు అనంటే ఇప్పుడు భార్య ఉంది అని అంటే భర్తను అవాయిడ్ చేసుకుంటూ వచ్చిన రాత్రి వేసరికి ఒకే పక్క మీద ఒకే బెడ్ మీద ఒకే పక్కన పడుకొని ఉంటుంటారు కదా ఇక మొదలెస్తుంది కదా ఇది లేకపోతే వాడు మొదలేస్తాడు కదా అట్ట ఇట్ట ఇట్ట అట్ట అని చెప్పేసి అని సింపుల్ అబ్బా ఇట్లా ఈ ఈ వెర్షన్కి వాళ్ళ దూకుడికి కళ్ళం ఎలా వేయాలో మీకు ఖచ్చితంగా తెలుసు ఇక్కడ ఎక్కడ బలహీనత పడతాము అనంటే భర్త ఏమన్నా అనుకుంటాడేమో భార్య నా భార్య అల్లరి చేసేస్తుందేమో లేకపోతే వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు నన్ను ఏమన్నా చేస్తారేమో నీ బొంద చేస్తారు నువ్వు లేకపోతే వాళ్ళకి జీవితం ఉండదు ఓకే నీ స్థితి ఏంటో ముందు నీ బలం ఏంటో నువ్వు తెలుసుకో ఆ బలాన్ని నువ్వు గౌరవించు ఆ బలం నిన్ను కాపాడుతుంది అంతేగాని వీళ్ళని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితిలో ఎవ్వడికి లేదు